వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 4:11 PM ఇన్ ద ఈవినింగ్. సన్ ఈస్ సెటింగ్ డౌన్ దేర్. ఇంకా టోటల్ ఫుల్ ఆఫ్ బ్లూ స్కైస్. మొత్తం స్కై మాత్రం ఫుల్ ఆఫ్ బ్లూ. అక్కడక్కడ సమ్ క్లౌడ్స్, ఇక్కడ ఇట్ సైడ్ అయితే క్లౌడ్స్ ఉన్నాయి కానీ, బట్ ఇట్ సైడ్ మాత్రం ఇట్స్ లుకింగ్ డోప్. సో టైం ల్యాప్స్ అయితే తీయడానికి ట్రై చేశాను, బట్ టైం ల్యాప్స్ అయితే అంత బాగా రావట్లేదు. మబ్బులు కూడా చాలా 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 స్లోగా మూవ్ అవుతున్నాయి. ఐ థింక్ ఒక 10 to 15 minutes ఇక్కడ ఉన్నాను, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంతే. చాలా 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 స్లో మూవ్ అవుతున్నాయి. సో టైం ల్యాప్స్ ఇస్ ఫ్లాప్. సో మీ అందరూ కలిసి చాలా రోజులు అయింది. సో అందుకోసం ఇంకా ఒక కేఫ్ దగ్గర మీట్ అవుతుందని చెప్పి మీట్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ మాది ఒక నెక్స్ట్ బిగ్ రైడ్ ఉందని చెప్పాను కదా, దానికోసం కూడా ఇంకో మాడిఫైడ్ ఐటనరీ కూడా వేసాము, అది కూడా డిస్కస్ చేయాలి. ఓకే, ఇట్స్ 5:45 PM ఇన్ ద ఈవినింగ్. యాజ్ యూజువల్ లేటే, 5 o'clock స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, బట్ 5:45 అయిపోయింది. సో స్టార్ట్ అయిపోదాం. దేనికో సమ్ అప్డేట్ వచ్చింది, macOS 12 పబ్లిక్ beta 3D డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నాను. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోద్ది. ఫోన్కి కూడా beta 3 వెర్షన్ వచ్చింది అప్డేట్, బట్ ఇప్పుడు చేసే మూడ్ లేదు, రేపు మార్నింగ్ చేస్తాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. అండ్ శ్రీమాన్ బ్రో బాబాయ్, ఇంకొక 4 minutes ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తా. బాయ్ బేబీ, ఐల్ మీట్ యూ అగైన్. ఈరోజు అయితే బైక్ తీసుకెళ్ళట్లేదు, ఆన్ వాక్. కార్తిక్ అన్న కార్ వేసుకొని వస్తున్నాడు, కార్లో వెళ్ళిపోతా. బట్ వెదర్ ఈస్ సూపర్ నైస్, నైస్ బ్లూ స్కైస్ ఆల్ అరౌండ్. చెన్నై సూపర్ కూల్ వెదర్ అవుట్ సైడ్. సో ఫైవ్ స్టార్ట్ అవ్వకపోయినా 6 స్టార్ట్ అయినా కూడా ఇది ఒక మంచిది అయ్యింది. కూల్ అయిపోయింది మొత్తం వెదర్ అంతా. మేము చిల్ అవుట్ అయ్యి ఒక 2.5 hours అని ఈజీగా స్పెండ్ చేసే రావడానికి టైం ఉంటుంది. అండ్ కార్తిక్ అన్న అయితే డైరెక్ట్గా కొమ్మది సిగ్నల్ దగ్గరికి వచ్చేస్తే నేను అక్కడికి వెళ్ళి కార్ ఎక్కేస్తాను. ఈరోజు కొంచెం వాకింగ్ అయినా అవుతుంది, చాలా రోజు నుంచి వాకింగ్ చేయలేదు అసలు. అయితే ఈరోజు జాగ్వర్ రైడ్ మిస్ అయ్యాం, బట్ సమ్ అదర్ డే ఖచ్చితంగా విల్ గో ఆన్ దాట్. వాకింగ్ చేసి చాలా అయింది కదా, అది ఒక 500 meters నడిచేసరికి ఆయుసం వస్తుంది. సూపర్ ఉందా బండి? హాయ్రా, సెంటర్ ఉంటే వెళ్ళిపోయినట్టే మరి. ఎక్సలెంట్ ఉంది బండి. సో జస్ట్ నువ్వు ఎప్పుడే రీచ్ అయ్యాం, బయట నుంచి చూడడానికి మాత్రం ఇట్స్ నైస్, బట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాగున్నదో. ఇంకా సీతారాం గారి గురించి వెయిట్ చేస్తున్నాం, ఆయన వస్తే ఇంకా సెలవు. బా 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 బా, మాకన్నా మీరే అనుకున్నారండి. చూడు ఎలాగుంది వి హ్యాంగ్అవుట్స్ లో. అండ్ కింద ఇంటీరియర్ నెక్స్ట్ టాప్ ఎక్స్టీరియర్ రెండు ఉన్నాయి, బట్ మేము ఎక్స్టీరియర్ సెలెక్ట్ చేస్తాం బికాస్ వి నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కొంచెం బాగుంటుంది లైటింగ్ అది అవన్నీ సెలెక్ట్ చేసాను నాన్న. అందరూ అన్నా నేను ఎక్స్ట్రా చేయకు చెప్పింది అందుకే. పోన్లే, క్రెడిట్ గోస్ట్ కార్తిక్ అన్న పైన కూర్చుందాం అన్నాడు. ఓకే పర్లే కదా, క్రెడిట్ గోస్ట్ సెకండ్ ఈడికి ఇచ్చేద్దాం, బాధపడుతుంది. నా ఒక్కడ హార్ట్ తప్ప మిగతా అందరు హార్ట్స్ బ్రోక్ అయిపోయాయి. ఈడిది కూడా పెద్ద అయిపోయింది. అందుకేరా, హార్ట్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, బ్రేకప్ అయినా లవ్ అయినా.
నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాం బట్ ఫుడ్ అయితే బానే ఉంది అన్న చికెన్ చికెన్ బర్గర్ కదా తీసుకున్నా నువ్వు సో చికెన్ బర్గర్ అండ్ క్యాపచినో తీసుకున్నాం ఇట్స్ నైస్ అంతే అండ్ ప్లేస్ లాస్ట్ టైం కూడా వచ్చా ఫుడ్ చాలా బాగుంది ఇంకా నువ్వు ఇంకా రకరకాల టేస్ట్ చేయాలి ఇంకా బాగా ఎక్కువ టేస్ట్ చేస్తే అప్పుడు బాగా తెలుస్తుంది బట్ నాకు అంబియన్స్ చాలా బాగా నచ్చింది అంబియన్స్ ఇస్ గుడ్ ఇంకో మా కష్టాలు ఈ ఫ్లాష్ లైట్ చేస్తున్నా ఓకే గైస్ ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై అన్న బాయ్ Para que